నాగార్జున సాగర్ జలాశయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవడానికి వీలుగా శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశించి 10 రోజులు గడుస్తున్న ఏపీ అధికారుల నుంచి ఆ మేరకు స్పందన లేకుండా పోయింది. మరోవైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 2 రోజులుగా నీటిని విడుదల చేసుకుంటోంది. దీనితో ఒకవైపు శ్రీశైలం నుంచి 2 రాష్ట్రాల్లోని ఇతర ప్రాజెక్టుల అవసరాలతో పాటు సాగర్కు విడుదల చేయాల్సిన నీటి పరిణామం కూడా తగ్గుతుందనే అనుమానంతో కృష్ణా బోర్డు అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే 2 రాష్ట్రాలకు మరోసారి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగార్జున సాగర్ ఎండిడిఎల్ ఎగువన నిల్వలు 2 రాష్ట్రాల తాగు సాగునీటి అవసరాలకు కేటాయించిన నీటి పరిణామం కంటే తక్కువగా ఉండడంతో శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 63 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు సాగర్ నుంచి నీటి వినియోగం జరుగుతున్నది, కానీ ఎగువన శ్రీశైలం నుంచి రావాల్సిన నీటి విడుదల జరగటం లేదు. దీంతో సాగర్లో నీటి పరిణామం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ఈ నెల 12న బోర్డు 2 రాష్ట్రాలకు లేఖ రాసింది. శ్రీశైలం నుంచి 4 టీఎంసీలు మాత్రమే సాగర్కు వచ్చినందుకు 59 టీఎంసీలను 2 రాష్ట్రాల విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదల చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి గత 10 రోజుల్లో శ్రీశైలం నుంచి కేవలం 4 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి. ఇందులోనూ తెలంగాణ పరిధిలో ఉన్న ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ద్వారా విడుదల చేసిన నీటి పరిణామమే ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల జరగటం లేదని తెలిసింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 863 అడుగులతో నీటి నిల్వ 115.5 టీఎంసీలుగా ఉన్నది. అంటే ఎండిడిఎల్ ఎగువన సుమారు 62 టీఎంసీల మేర మాత్రమే నిల్వ ఉన్నది. తెలంగాణకు సంబంధించి కల్వకుర్తి లిఫ్ట్ పథకానికి బోర్డు అనుమతించిన దానిలో ఇంకా 12 టీఎంసీల నీటి వినియోగానికి వాటా ఉంది. పైగా శ్రీశైలం నుంచి సాగర్కు విడుదల చేయాల్సిన నీటి పరిణామం ఇంకా 55 టీఎంసీల మేర ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తైతే గత 2 రోజులుగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ప్రారంభించింది. తొలుత 1500 క్యూసెక్లు, శనివారం 2500 క్యూసెక్ల డిశ్చార్జి కొనసాగుతోంది. దీనివల్ల శ్రీశైలంలో నిల్వలు తగ్గుతుంటాయి. ఇలాగైతే కల్వకుర్తి లిఫ్ట్తో పాటు సాగర్కు విడుదల చేయాల్సిన నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీంతో బోర్డు అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. బోర్డు ఆదేశానుసారం శ్రీశైలం నుంచి సాగర్కు నీటిని విడుదల చేయాల్సిందిగా మరోసారి లేఖ రాసేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.